जनसेना अधिनेता पवन कल्याण पर्यटन कोनसागुतोंदी नेडु मेधावुलतो पवन समावेशं कानुन्नारु अनंतरं जनवाणी विनतुलु जनसेनानी स्वीकरिंचुन्नारु इक वीर महिळलतो पवन कल्याण समावेशं कानुन्नारु सायंत्रं उम्मडि तूर्पु गोदावरी जिल्ला नेतलतो पवन भेटी कानुन्नारु కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది నేడు మేధావులతో పవన్ సమావేశం కానున్నారు అనంతరం జనవాణి వినతులు జనసేనాని స్వీకరించున్నారు ఇక వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు అలాగే సాయంత్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో పవన్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది ఇక ఎంసపే మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అందిస్తారు కిషోర్ చెప్పండి ఈ రోజు పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన ఎలా ఉండబోతోంది ఆయనకి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు తూర్పు గోదావరి జిల్లాలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర విజయవంతంగా అవుతుందని తెలుస్తుంది అలాగే నిన్న పిఠాపురం నియోజకవర్గంలోని బహిరంగ సభ అయిన తర్వాత నేరుగా కాకినాడ అర్బన్ కి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఆయనకి ఘన స్వాగతం పలికినట్టుగా తెలుస్తుంది ఈ రోజు ఉదయం ప్రధానంగా కొంతమంది ప్రముఖులతో కలిసి కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖులు విద్యావేత్తలతో భేటీ అయిన తర్వాత 12 గంటలకి కాకినాడ నియోజకవర్గ రూరల్ జనవాణి కార్యక్రమం ప్రారంభించేటట్టుగా చూసుకున్నారు జ్యోతి అలాగే సాయంత్రం 5 గంటల సమయంలో ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలని నేరుగా వాళ్ళని ఓదార్చే కార్యక్రమంలో భాగంగా వారితో చర్చించు వారితో మాట్లాడే విధంగా ఏర్పాటు చేశారని తెలుస్తుంది జ్యోతి ఇక అలాగే జనవాణి కార్యక్రమానికి మొదటి నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో కాకినాడలో ఈ జనవాణి కార్యక్రమానికి సంబంధించి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ జనవాణికి ఎలాంటి ఆదరణ లభించనుంది ప్రధానంగా జనవాణి కార్యక్రమం అనేది వారి యొక్క సమస్యలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినట్టుగా అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చేతులకి స్వయంగా అందించే విధంగా ఈ జనవాణి కార్యక్రమం అనేది రూపొందిందిగా తెలుస్తుంది అలాగే మొన్న అన్న పిఠాపురం నియోజకవర్గంలో విశేషమైన స్పందన జనవాణి కార్యక్రమానికి అందినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాకి కాకినాడ పట్టణం అనేది ప్రధానంగా కమిచే ప్రాంతం ఇది ఈ అందులోని కాకినాడ జిల్లాలోని సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి అందులోని జనసేన పార్టీకి సంబంధించి ఏదైతే వాళ్ళకి కలిగే ఆటంకాలు గాని వాళ్ళ సభ్యులని జనసేనకి సంబంధించిన నాయకులను గాని అలాగే ప్రజలకు వచ్చిన ఇబ్బందులు గాని చాలా వరకు వస్తున్నాయని చెప్పి పంతనాజీ గారు తెలియజేసిన విధంగా అయితే కనుక మాకు కూడా తెలియలేని విషయాలని కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే విధంగా ఈ ఆయనకి ఉన్న నెట్వర్క్ పరంగా చాలా లోతుగా వారి యొక్క సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకెళ్తున్నారు అని చెప్పి పంతనాజీ గారు ఇప్పటికీ తెలియజేయడం జరిగింది అలాగే ఇవి జనవాణి కార్యక్రమం ద్వారా నేరుగా సమస్యల్ని వాళ్ళకి ఒక టైం అంటూ కేటాయించి నేరుగా ఆయన స్వయంగా ఆయన వింటూ ఆయన వినత పత్రాలను తీసుకునే విధంగా ముందుకెళ్తుంది కాబట్టి జనవాణి కార్యక్రమం అనేది సక్సెస్ అయిందని చెప్పి పూర్తిగా మనకు తెలుస్తుంది జ్యోతి ఇకపోతే వీర మహిళలు అలాగే నేతలతో కూడా ఆయన భేటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది ఈ భేటీ ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి జరగనుంది జనసేన పార్టీలో మహిళలకు ప్రాధాన్యత అధికంగా ఉందని చెప్పి తెలుస్తుంది ముఖ్యమైన క్రియాశీలక పాత్రలో జనసేన వీర మహిళలు ప్రధానంగా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది జ్యోతి దీంట్లో వీర మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య ఉన్నా సరే ఏ ఘటన జరిగినా సరే ఆ ప్లేసుల్లో జనసేనకు సంబంధించిన క్రియాశీలకమైనటువంటి వీర మహిళలు జనసేన వీర మహిళలు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు నేరుగా వీర మహిళలు కూడా తెలుసుకునే విధంగా వాళ్ళు జనసేన పార్టీ నుండి తెలుస్తుంది జ్యోతి అలాగే ఈ వీర మహిళల్ని వాళ్ళతో చర్చిస్తే ఇంకా మరింత విషయాలు తెలుసుకుని ఆ సమస్యలు ఏమన్నా ఉంటే
మన ప్రభుత్వం వస్తే దాన్ని ఎలాగ సమర్థించి ఎలాగ సాల్వ్ చేయాలి? ఒకవేళ మనం ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కి తెలిసే విధంగా ఎలా చేయాలని అన్న దానికైనా సరే ఇవి వేరే మళ్ళీ తెలియజేసే దాన్ని బట్టి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ వీర మహిళల సమావేశం అనేది రూపొందించినట్టు తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.